ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్లో ఉండిపోయిన మన దేశ విద్యార్థులను ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానాల ద్వారా సురక్షితంగా తీసుకొస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆరోగ్య స్వయం సేవక్ జిల్లా కన్వీనర్ గండి కొండలరావు విజ్ఞప్తి చేశారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో ఉక్రెయిన్లోని బుకోవినియన్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదువుతున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు కొత్తపేటకు చెందిన సుష్మా సుదర్శన అనే ఇద్దరు విద్యార్థినిలు క్షేమంగా తమ స్వస్థలమైన గొల్లప్రోలుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలులోని వారింటికి బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, గండి కొండలరావు, చిట్టా మధు వెళ్ళి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులను అడిగారు. ధైర్యంగా క్షేమంగా ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రవికిరణ్, గండి కొండలరావు, చిట్టా మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, శ్రీను, పోసిన సత్యనారాయణ, మల్లిరెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామమైన ఉక్రెయిన్లో చదువుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇద్దరు విద్యార్థులు మా స్వగ్రామమైన గొల్లప్రోలు వచ్చినందుకు మా బీజేపీ పార్టీ తరఫున రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధులు, జిల్లా నాయకులు, అలాగే గొల్లప్రోలో ఉన్న మండల బీజేపీ నాయకులందరూ ఆ స్టూడెంట్స్ని అభినందించడం జరుగుతుంది. ఉద్యమాలని అది ఉపయోగించి వాళ్ళని సురక్షితంగా ఇండియాకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ కొంతమంది చేరుకోవడం కూడా జరిగింది మా గొల్లప్రోలకు చెందిన వాస్తవ్యులు. అయితే ప్రతి ఒక్కరూ కూడా భయపడకుండా బయట తిరగకుండా, నిన్న చూశారు కర్ణాటకకి చెందిన ఒక విద్యార్థి బాంబ్ బ్లాస్ట్లో చనిపోవడం ఎంతో బాధాకరం. అయితే అందరూ కూడా ఈ 3-4 రోజులు పట్టొచ్చు బయట అది తిరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉంటే ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు వినియోగించుకుని అందరూ కూడా సురక్షితంగా భారతదేశానికి చేరుతారని ఆశిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీ గారు ఏదైతే 4 కేబినెట్ మంత్రులు కూడా హంగేరి, రొమేనియా ప్రాంతాలకు పంపించి ఈరోజు అక్కడ ఉన్నారు, అక్కడ పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మొత్తం అక్కడ విద్యార్థులందరినీ, ఏదైతే యుక్రెయిన్లో ఉన్న విద్యార్థులందరినీ బోర్డర్ కంట్రీస్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ అక్కడ నుంచి ఆ రొమేనియా, హంగేరియా ప్రాంతాల నుంచి ప్రత్యేక విమానాలు, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు C-17 ద్వారా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో అందరూ ఇంటికి క్షేమంగా చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు దాని మీద సమీక్షిస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆపరేషన్ గంగా కార్యక్రమం కూడా ఏదైతే రెస్క్యూ చేసే కార్యక్రమం జరుగుతుందో అందరూ క్షేమంగా వచ్చే వారం రోజుల్లో అందరూ క్షేమంగా వచ్చే అవకాశం ఉంది. అందరు ధైర్యం, పేరెంట్స్, విద్యార్థులు అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున